and who will meet the needs of the people. ప్రజలకు అవసరతలను ఎవరు తీరుస్తారు? So people, they ask for a king. కాబట్టి ప్రజలు ఒక రాజు కొరకు దేవుని అడిగారు. And they have chosen Saul. వారు సౌలుని ఎన్నుకున్నారు. It's democracy. అది ప్రజల పరిపాలన. People ask for a king. ప్రజలు ఒక రాజు కావాలి అని వేడుకున్నారు. In such time there was no king. అప్పటి వరకు కూడా ఏ రాజు లేడు. God was the supreme ruler of the whole world. సర్వ లోకానికి అత్యున్నతమైనటువంటి పరిపాలకుడు దేవుడే. That time, అప్పటి వరకు, they sought a man to rule the people. ప్రజలను పరిపాలించడానికి ఒక మనిషిని ఉండాలని వారు వేడుకున్నారు. And Samuel the prophet, his heart was so painful, he cried all the night and said, Lord, 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 have mercy upon me. అయితే ప్రవక్త అయినటువంటి సమయంలో రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విరిపించి ప్రార్థన చేస్తాడు, ప్రభువా కనికరం నన్ను చూపుము అని. And God said to him, దేవుడు తనతో అన్నాడు, Samuel, why you cry? ఎందుకు ఏడుస్తున్నావు? Why you cry? ఎందుకు ఏడుస్తున్నావు? They rejected me and rejected my rule. నా పరిపాలనను రాజుగా ఉండకుండా నిన్ను కాదు వారు నన్నే నిరాకరించి ఉన్నారు. వారు నన్నే నిరాకరించారు. That's what the things are happening in the world today. ఎడిగినన లోకంలో జరుగుతున్నవి అవేనండి. Democracy, ప్రజల పరిపాలన. We want democracy. మనకేమో ప్రజల పరిపాలన కావాలి. We do not want God to rule our nation. మన దేశాన్ని దేవుడు ఏలినట్లుగా అనుమతించట్లేదు. God's rule is the best rule. Hallelujah. లోకమున ఉత్తమమైన పరిపాలన దేవుడు. Hallelujah. Hallelujah. Even invite God to rule our families. మన కుటుంబములను ఏలినట్లుగా దేవుడిని ఆహ్వానిస్తే అనుమతిస్తే. Oh, what a blessing in our families. మన కుటుంబములను ఎంతో ఆశీర్వాదమండి. I used to pray, God, I do remember all your servants, their families, their children, bless them so that they bless the nation. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా నీ సేవకులను, వారి కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించండి, సమాజానికి వారిని ఆశీర్వాద సాధనాలుగా మార్చండి. ఇస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. Every time I do remember all the men of God. ప్రతిసారి కూడా దైవజనులందరిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. Bless the ministries. వారి చర్యలను ఆశీర్వదించండి. You have submitted a wonderful ministry into their hands. వారి చేతుల్లోనికి అద్భుతమైన పరిచర్యను మీరు అప్పగించాలి. Lord, let that ministry increase. ఆ పరిచర్య పెంపొందును గాక దేవా. To meet the needs of the people. ప్రజల అవసరతలను తీర్చుటకు. So what is the desperate need of the people today? నేడు దినాన ప్రజల యొక్క అత్యంత ఆవశ్యకత ఏమిటి? What is the desperate need of the people? ప్రజల యొక్క అత్యంత ఆవశ్యకత ఏమిటి? We need to recognize the desperate need of the people, then seek the presence of God. ప్రజల యొక్క అత్యంత ఆవశ్యకత ఏమిటో మొట్టమొదట మనం వెరగవలసి ఉన్నాము. అప్పుడు మనకు దేవుని యొక్క ముఖమును వెతుకుతాము. Is education is the hope of our nation? మన దేశం యొక్క నిరీక్షణ విద్య అంటారా? No. కాదండి. Is religion is the hope of our nation? మన దేశం యొక్క నిరీక్షణ మతం అంటారా? No. కాదండి. Do we need good government? మంచి ప్రభుత్వం మనకు కావాలా? Yes. Do we need a good government? మంచి ప్రభుత్వం కావాలా మనకి? I said no. నేనంటాను కాదంటాను. Do we need a better government? శ్రేష్టమైన ప్రభుత్వం కావాలంటారా? I said no. నేనంటాను కాదు. We want the best government. ఉత్తమమైన ప్రభుత్వం కావాలి మనకి. Best government. ఉత్తమమైన ప్రభుత్వం. God removed Saul from the kingdom. రాజ్యము నుండి దేవుడు సౌలుని తొలగించి వేశాడు. God had seen Saul's rule for 20 long years. The presence of God was not in the land of Israel. Israel deshamlo devudu Saul yokka paripalana chusada aa samayamlo ye maatram kuda devuni sannidhi deshamlo kanabadaledu. No rule. Ye paripalana. They never give importance to the very presence of God. Saul eppudu kuda tana jeevithamlo devuni sannidhiki pradhanyata pramukhyata niyavaledu. Not one decade. దాదాపుగా 10 సంవత్సరాలు కాదు. 2 decades. 20 సంవత్సరాలు. 20 years. 20 సంవత్సరాలు. In the middle of this room. ఆయన పరిపాలన మధ్య కాలంలో. God had chosen another man. Hallelujah. దేవుడు మరొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. Hallelujah. Hallelujah. Chosen man David. ఎన్నుకున్నబడిన వ్యక్తి దావీదు. David.
దావీదు ఐ హావ్ ఫౌండ్ డేవిడ్ నేను దావీదుని కనుగొంటిని ఐ హావ్ ఫౌండ్ డేవిడ్ నేను దావీదుని కనుగొంటిని ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద బర్త్ ఆఫ్ డేవిడ్ టు కమ్ అండ్ రూల్ దిస్ నేషన్ ఈ దేశాన్ని ఏలడానికి దావీదు ఎప్పుడు జన్మిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్ దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ఐ బిసీ చర్చలో ఉన్న దేశాలలో దట్స్ వై గాడ్ హస్ గివెన్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ అందుకనే దేవాది దేవుడు దేవుని యొక్క సంఘమునకు గురుత్వమైన బాధ్యతను ఇచ్చాడు responsibility is upon you నీ మీద బాధ్యత ఉంచబడి ఉన్నది when you pray నీవు ప్రార్థించినప్పుడు god will change the conditions of the world లోకం యొక్క పరిస్థితులను దేవుడు మార్చివేస్తాడు I was praying నేను ఒక దినం ప్రార్థిస్తున్నాను God spoke to me దేవుడు నాతో మాట్లాడాడు I will change the leadership in india భారతదేశంలో నాయకత్వాన్ని నేను మార్చివేస్తాను అన్నాడు god wants the chosen people దేవునికి తాను ఎన్నుకొనిన ప్రజలు కావాలి ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ అపాన్ యు టు రియలీ ప్రే ఫర్ అవర్ నేషన్ మొట్టమొదటి బాధ్యత మన మీద ఉంచబడి ఉన్నది మన రాష్ట్రము కొరకు దేశము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నో అదర్ సోర్స్ అండ్ నో అదర్ వే మరొక మార్గము కానీ మరొక మూలాధారం కానీ ఏది లేదు ప్లీజ్ ప్రే దట్ గాడ్ వుడ్ bless our nation mana deshamunu devudu divinchulagana dayachesi prarthinchandi I used to go to different cities and towns and really inspire the pastors and leaders to pray for our nation india minimainaatundi pattanalaki nagaralaki nenu velutu untanu akkadunna sevakulanu kaapalanu prothisthunnanu mana desham koraku prarthinchamani prayer alone can change the conditions of our nation mana desham yokka paristhitulanu స్థితిగతులను ప్రార్థన మాత్రమే మారుస్తుంది ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం వన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ అవర్ స్టేట్ ఆస్క్ మీ కాల్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు నన్ను అడిగారు పాల్గొన్నారు హి సెడ్ వాట్ ఇస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు అవర్ నేషన్ మన దేశానికి మీరు ఇచ్చేది ఏంటిదండి అని చెప్పని అడిగారు వాట్ ఇస్ యువర్ కాంట్రిబ్యూషన్ మీరు ఇచ్చేది ఏంటి అని అడిగాడు ద కాంట్రిబ్యూషన్ ద క్రిస్టియన్ కాంట్రిబ్యూషన్ టు అవర్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా టు అదర్ నేషన్స్ ఇస్ సో వండర్ఫుల్ క్రైస్తవ సమాజము భారతదేశానికి కేవలం భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచంలో పలు దేశాలకు అందించిన సేవలు అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ విద్య అండ్ మెడికల్ మినిస్ట్రీ అదే విధంగా వైద్యపరమైనటువంటి పరిచర్య ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ వన్ నేషన్ కేవలం ఒక దేశానికి మాత్రమే కాదండి ఫర్ ఆల్ నేషన్స్ ఇన్ ది వరల్డ్ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు You are the source of blessing to our nation. Mana deshaniki aashirvadaniki mooladharamu meere. Praise the Lord. Devuniki stotram. Hallelujah. Hallelujah. You just keep your head like this. Meerandaru dayachesi mee chetulu ela pettukondi. I told you are so special in the presence of God. Devuni sannidhilo devuni drishtilo meeru chaala chaala prashasthamaina vaaru. And say Lord, chappandi prabhuva, I thank you for chosen me. నీవు నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. You are a source of blessing to my nation. నా దేశానికి ఆశీర్వాదానికి సాధనముగా చేసినందుకు వందనాలు. People, ప్రజలు, indifferent to caste, creed, religion and culture. కుల, మత, వర్ణ, వర్గ, ఆచార, సంప్రదాయ భేదాలకు అతీతముగా. You are the blessing. మీరే ఆశీర్వాదము. Glory to the name of Jesus. దేవునికి స్తోత్రం కలుగునుగాక. You have to pray. మీరే and seek God's presence. దేవుని సన్నిధిని వెతికినయెడలా. And your prayer. మీ ప్రార్థన will touch the heart of God. దేవుని యొక్క హృదయమును తాకుతుంది మీ ప్రార్థన. And God's hand shall move. దేవుని యొక్క హస్తాలు కదిలిస్తాడు. When you pray sincerely. యథార్థముగా నీవు ప్రార్థించినప్పుడు. The hand of the Lord shall move. దేవుని హస్తము కదులుతుంది. The hand of the Lord is not shortened to save his people, neither his ear has not hardened to listen to the cry of the people. రక్షింపలేనక ఉన్నట్లు యెహోవా హస్తములు కురుచకాలేదు, విననేరక ఉన్నట్లు యెహోవా చెవులు మందము కాలేదండి. He shall move his hand. ఆయన తన చేతులను కదిలిస్తాడు. I feel the hand of God in my own life. నా సొంత జీవితంలో దేవుని హస్తాన్ని నేను చూశాను. I have seen how God touched many people. అనేక మంది ప్రజల దేవుడు ఎలా తాకుతాడు నేను చూశాను. He is healing our land. మన దేశమైన స్వస్థపరుచుచున్నాడు. It is God's concern over his people. తన ప్రజలను గురించి ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. No one has such great concern. అంత గొప్ప పట్టింపు ఎవరికి లేదండి. God's concern for his people. దేవుడు తన
ప్రజలను గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. There are 14 major religions in the world today. నేటి దినాన ప్రపంచంలో 14 పెద్ద పెద్ద మతాలు ఉన్నాయి. But not even one religion has such great responsibility to pray and seek God's presence for the mankind. మానవాళి కొరకు ప్రార్థించి దేవుని ముఖమును దేవుని యొక్క సన్నిధిని వెతికేటటువంటి జనాంగము క్రైస్తవత్వం తప్ప మరి వేరే ఎవ్వరూ కూడా లేరండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. You are the part of Christianity. క్రైస్తవత్వంలో మీరు పాలు భాగస్థులై ఉన్నారు. Religion is an endeavor of man seeking God, but salvation is the endeavor of Almighty God to seek the lost mankind. మతము అనగా మానవుడు దేవునిని వెతికే పద్ధతినే మతము అని అంటారు. కానీ మనము నమ్మేది రక్షణ. రక్షణ అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు నశించిపోతున్న మానవాళిని వెతికి రక్షించడమే రక్షణ చేయబడి. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ కార్యములో మనమందరం కూడా పాటి భాగస్థులమై ఉన్నాం. మీరు చాలా ప్రాముఖ్యమైన వారు. యూ కెన్ బి ఎ బ్లెసింగ్ ఈవెన్ టు మల్టిట్యూడ్స్ ఆఫ్ ది పీపుల్. నీవు ఒక్కడివే లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉండగలవు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేర్ ఇస్ సచ్ ఎ పొటెన్షియాలిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అటువంటి సామర్థ్యాన్ని పెట్టాడు. వాట్ ఎ పొటెన్షియాలిటీ. ఎంత గొప్ప సామర్థ్యం అండి. యూ కెన్ టచ్ ఈవెన్ 10,000 పీపుల్. మీరు 10,000 మంది వరకు మీరు తాకవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సో ఐ స్పోక్ టు ది మినిస్టర్. మా మంత్రితో నేను మాట్లాడాను. సర్, అయ్యా, వి హావ్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ అవర్ నేషన్. మా దేశానికి మేము అందించే సేవ తక్కువే కాదు. ఎడ్యుకేషన్, విద్య మేము తెచ్చాం. మెడికల్ మినిస్ట్రీ, అదే విధంగా వైద్యపరమైన పరిచర్యలు మేమే తెచ్చాం. ఎడ్యుకేషన్ రీచ్డ్ టు ది పారామౌంట్ హైట్స్. నేటి దినాలలో విద్య ఉన్నత శిఖరాలను అధిరోహించింది. బట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎబుల్ టు give a solution for the problems of the mankind. అయితే మానవాళికి ఉన్నటువంటి సమస్యలకు విద్య లేకపోతే జ్ఞానము పరిష్కారం ఇవ్వలేకపోతుంది. There are not going to see such a solution to the whole mankind. సర్వ మానవాళికి అటువంటి పరిష్కారం మనం చూడలేకపోతున్నాం. Education has miserably failed to meet the needs of the people. ప్రజల అవసరతలను తీర్చేటటువంటి విషయంలో విద్య జ్ఞానము ఘోరంగా విఫలమైపోయాయి. And religion also miserable. మరియు మతము కూడా భయంకరంగా విఫలమైపోయింది. సోర్స్ ఆఫ్ బ్లెసింగ్ టు అవర్ నేషన్. అయితే మన దేశానికి ఆశీర్వాదానికి సాధకులు ఏంటి? గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలే. గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలే. గ్లోరీ టు ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దట్ గాడ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ పీపుల్. అందుకనే దేవుడు తన ప్రజల గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. జస్ట్ లెట్ ఇట్ బి ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్. అపోస్తల కార్యాల గ్రంథానికి వద్దామండి.